हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एंड दिस इज विजय मुरली। एक्चुअल बैठक व्लॉग चेद्दाम बट इपड़ सिचुएशन्स अंदर भयपड़ अंटे बैठ भयपड़ अने सेकेंडरी मा इंट्लो भयपड़नम అంటే వీడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు, లాక్డౌన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అసలు ఏది వదలకుండా తిరుగుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం పగబట్టారన్నమాట. ఇంట్లోనే శత్రువులు, చాలా నో ఇష్యూస్. యాక్చువల్గా ఏంటంటే నిన్న చాలా వాట్సాప్ మెసేజ్లు నాకు ఫార్వర్డ్ అయినాయి. ప్రతి ఒక్కటి అంటే ఒకటే మెసేజ్ 100-200 సార్లు నాకు ఫార్వర్డ్ అయిపోయినాయి అన్నమాట. అలా ఆవహించుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇండియా అనేది ఒక 59 అప్లికేషన్స్ అనేవి బ్యాన్ చేసింది అనేది ఫస్ట్ పాయింట్. అప్లికేషన్స్ మనం బ్యాన్ చేయాలి, ఏవైతే ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బ్యాన్ చేయాలి, సో మనం ఏవైతే ప్రోడక్ట్స్ వాడుతున్నావో అట్లాంటివన్నీ బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ అంటే సింగిల్ పాయింట్ ఎజెండా అనమాట ఇండియాది. సో 59 అప్లికేషన్లు బ్యాన్ చేసిరు. ఒకవేళ అవి ఏమైనా ఉంటే మీ దానిలోంచి డిలీట్ చేయరు అని చెప్పేసి చిన్న లిస్ట్ ఒకటి ఫార్వర్డ్ అయింది అనమాట. సో ఈ లిస్ట్లో చాలా వరకు ఫస్ట్ ఉన్నదేంటి, టిక్టాక్. అదందరికీ తెలుసు, ఓకే, టిక్టాక్ అనేది టిక్టాకర్స్ ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు అండ్ వరల్డ్లోనే టిక్టాక్ అనేది ఇండియా ఫస్ట్ పొజిషన్ అనమాట. అంత ఘోరంగా మన వాళ్ళు వాడతారనమాట టిక్టాక్. సూపర్ టిక్టాకర్స్ పాపం ఏమవుతున్నారో. సరే డన్, అదంతా పక్కన పెట్టేస్తే ఈ 59 అప్లికేషన్స్ అన్నీ మాల్వేర్స్ ఉంటాయన్నమాట. అంటే బిఫోర్ గోయింగ్ టు మాల్వేర్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్స్, ఇవన్నీ ఈజీగా అర్థం కావాలంటే ఒక అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఫస్ట్ యాక్సెసరీ కాంటాక్ట్స్కి మెసేజ్ యాక్సెస్ ఇవ్వండి, లేకపోతే అండ్ స్టోరేజ్ స్పేస్కి ఇవ్వండి, జిపిఎస్కి ఇవ్వండి, ప్రాక్సిమిటీ సెన్సర్కి ఇవ్వండి, వాయిస్ అంటే మైక్ ఇవ్వండి, వీడియోకి ఇవ్వండి అండ్ బోందకి ఇవ్వండి, అన్నిటికీ తీసుకుంటారు. అది ఏ అప్లికేషన్ అయినా కానీ మన ఫోన్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్కి ప్రతి ఒక్క దాని యాక్సెస్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటుంది. దానివల్ల ఓన్లీ 1 MB ఉన్న అప్లికేషన్స్ కూడా మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ని చోరీ చేస్తాయన్నమాట, దొంగతనం. సో ఇది అనేది వేరే దేశం అంతగా వాడుకోరు. నాకు తెలిసిన పద్ధతి ప్రకారం మేబీ మన కాంటాక్ట్స్ మనం ఎప్పుడైనా కానీ మెట్రోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే డిమార్ట్కి వెళ్ళినప్పుడు కానీ బయట ఇంత చిట్టి పట్టుకొని రెడీగా ఉంటారు. ఏంటి సార్, ఒక గిఫ్ట్ వస్తుంది సార్ మీకు, మీ పేరు రాయండి, మీ అడ్రస్ రాయండి, తొక్క రాయండి, తోషాన రాయండి అని చెప్పేసి. డోంట్ మైండ్, ఓకే, అది చాలా వరకు తొక్క అనేది వాడచ్చు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అ వర్డ్, దట్ ఈస్ ఎ ఎమోషన్ యాక్చువల్గా. సో ఆ ఎమోషన్ని చెప్పాలి అనుకుంటే అలాంటి వర్డ్స్ వాడాలి, ఐ డోంట్ మైండ్, ఓకే. యాక్చువల్గా ఏంటంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్లన్నీ దాదాపుగా $1 ఇంటర్నేషనల్ మార్కెట్ సేల్ అన్నమాట. మనం రాసే ఈమెయిల్ ఐడి, మనం రాసే ఫోన్ నంబర్, మన నేమ్, ఈ మూడు అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్లో $1 సేల్ అవుతుంది. సో ఒక అప్లికేషన్ అనేది మీ కాంటాక్ట్స్కి యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఆ కాంటాక్ట్స్ ఈజీగా ఇట్లా మాయం చేస్తారు. మనం అనుకుంటాం కదా మన ఫ్రెండ్స్ ఒక దాదాపుగా 1000 మంది ఉన్నారు నా కాంటాక్ట్స్లా అని చెప్పేసి, అంటే నా సుంటాడు ఎప్పుడు అట్లా అనుకుంటాడు. కాకపోతే ఏంటంటే వాడు ఒకటే అప్లికేషన్ వల్ల వాడు మన రాత్రి అంది ఇన్స్టాల్ చేయగానే మన కాంటాక్ట్స్ అన్నీ దొబ్బేశారనమాట. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి చైనీస్ అప్లికేషన్స్ చైనా వాళ్ళు ముందుగానే ఆలోచించి ఇండియా మీద ఒక అటాక్ అనమాట, దట్ మేబీ బయోవార్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఇప్పుడు కరోనా వైరస్ నడుస్తుంది కాబట్టి మనం టార్గెట్ చేసేసినాం. సో ఈ 59 అప్లికేషన్స్లో మనం ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా కానీ మన ఫుల్ స్మార్ట్ ఫోన్లే వాడుతున్నాం కాబట్టి, ఖచ్చితంగా ఇంటర్నెట్ వాడతాం కాబట్టి, ఎప్పుడు ఇంటర్నెట్ ఆన్లోనే ఉంటుంది కాబట్టి, జియోలు ఎయిర్టెల్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి అప్లికేషన్ అనేది ఆన్లోనే పెట్టేస్తాం, అవి బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే ఛాన్సెస్ ఇస్తున్నాము, అన్నిటికీ యాక్సెస్ ఇస్తున్నాం. సో దీనివల్ల మనకు ప్రాబ్లం ఏమవుతుంది, మన ఫోన్ మొత్తం యాక్సెస్ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఏ టైంలో అయితే మన ఫోన్ 1 మినిట్ ఏ టైంలో అయితే మన ఫోన్ స్టేబుల్గా ఉంటుందో దట్ మైట్ బి 2 గంటల రాత్రి నుంచి 4 గంటల రాత్రి. ఈ టైంలో ప్రతి ఒక్క అప్లికేషన్ ఆటి పనులు అవి వేసుకుంటాయి. నేను అది కావాలంటే తర్వాత ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను.
మేబీ మనము వాట్సాప్ బ్యాకప్ అనేది పెట్టుకుంటాం, అది 2 గంటల రాత్రి బ్యాకప్ అవుతుంది, అది అందరికీ తెలుసు కదా. సో ఇట్లనే ప్రతి ఒక్కటి వాళ్ళు యూసీ బ్రౌజర్ ఒకటి లాంచ్ చేశారు. యూసీ బ్రౌజర్లో ఒకవేళ మనము ఏదైనా జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్స్టా కానీ ఏది లాగిన్ చేసినా కానీ మొత్తం లేపేస్తారనమాట. మన మన యూజర్ నేమ్ పోతుంది, మన పాస్వర్డ్ పోతుంది. ఇట్లాంటివి చాలా చాలా మాల్వేర్స్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క అప్లికేషన్స్లో. దట్ మైట్ బి షేర్ ఇట్ క్యామ్ స్కాన్ జెండర్ డియూ రికార్డర్ ఇంకా ఏంది ఇంకా చాలా ఉన్నాయి. అంటే నోరు తిరిగి పోచ్చారు ఉంటే వాళ్ళ మాటలు మనకి ఏడ తిరుగుతాయి కానీ. సో ఇట్లాంటి అప్లికేషన్స్ అన్నీ ఉండడం వల్ల మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. దట్ మైట్ బి మనం ఏ లొకేషన్లో ఉన్నాము అనే డేటాను కూడా వాళ్ళు క్యాప్చర్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఆ అప్లికేషన్లు అనేవి డిలీట్ చేయాలి అని చెప్పేసి అని అన్నారు. సరే, యాక్చువల్గా నిన్న నైట్ ఈ జియో అనేది పాస్ అయింది. నేను జియో పాస్ అయినప్పుడు నేను ఐ వాజ్ లిటరల్లీ చెకింగ్ అవుట్ ద ప్లేస్టోర్ నేను ఎత్తుకుతా ఉన్నా, అక్కడ ఎక్కడ నాకు బ్యాన్ చేసినట్టు కనిపించలేదు. అంటే ఎక్కడైనా కనకపోతే ప్లేస్టోర్ నుంచి బ్యాన్ అయ్యే, లేకపోతే ఈ కంట్రీలో కనిపించకుండా పెడతారు. సో ఈ కనిపించకుండా కూడా పెట్టలేదు. 2 గంటల రాత్రి చూసినా, 3 గంటలకి 4 గంటలకి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చూసినా, చెక్ చేసినా అప్పుడు లేదు. బట్ 10 o'clock 11 o'clock నేను ఎప్పుడైతే ప్లేస్టోర్ ఓపెన్ చేసి టిక్ టాక్ చెక్ చేసినో ఆ టైంలో మాత్రం టిక్ టాక్ లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే టిక్ టాక్ మీద మనకేం ప్రాబ్లం లేదు, కాకపోతే ఏంటంటే ఒక స్టెప్ అనేది గవర్నమెంట్ తీసుకుంటే ఖచ్చితంగా వాటికి ఏమంటారు దాన్ని ఏమంటారు వర్కౌట్ చేసింది అనమాట. సో 59 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కటి తీసేయాలి అని చెప్పేసి. అంటే ఒకవేళ అవి ప్లేస్టోర్లో కనిపించకపోతే మన మొబైల్లో ఉన్నవైనా కానీ మనం డిలీట్ చేసేసుకోవాలి. దట్స్ బెటర్, ఎందుకంటే మన డేటా అనేది చోరీ అవుతుంది, అది అందరికీ తెలుసు కదా. సో అందుకని జాగ్రత్తగా ఉన్నారు అందరూ. అండ్ యాక్చువల్గా నేను ఇందాకనే టిక్టాక్ వర్క్ చేస్తుందా అని చెప్పేసి చెక్ చేసిన. సో దాని వీడియో మేబీ ఇక్కడ ఏడ ప్లేస్ ఉంటుంది, ఇక్కడ ప్లేస్ లేదు కదా. సో ఇక్కడ పెడదాం ఒకటి. అది టిక్టాక్ నేను ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ లేదు, లేకపోతే వైఫై కనెక్ట్ లేదు అని అంటుంది. ఎందుకంటే ఇంటర్నెట్ ఉంది, అది అందరికి కనిపిస్తుంది. సో ఇంకొకసారి క్లిక్ చేయగానే మనకు ఒక యాక్షన్ బాక్స్ ఒకటి వస్తుంది. ఏంది అంటే సంథింగ్ 59 అప్లికేషన్స్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో అందులో టిక్టాక్ ఒకటి కాబట్టి ఇది వర్క్ అవ్వదు ఇండియాలో అని చెప్పేసి. దట్స్ అ వెరీ ఫ్యాబులస్ థింగ్. ఎందుకంటే అంతకుముందు కూడా టిక్టాక్ బ్యాన్ అయింది, బట్ ఆ టైంలో ఏమైంది టిక్టాక్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళందరికీ టిక్టాక్ వర్క్ అయింది. బట్ ఎవరైతే అంటే ప్లేస్టోర్లో లేదు, బట్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళందరికీ వర్క్ అయిందనమాట. బట్ ఇప్పుడు మాత్రం ఇండియాలో ఎవరైతే టిక్టాక్ వాడాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా టిక్టాక్ అనేది పనిచేయదు. మేబీ నేను విపిఎన్ వేసి ఆ టిక్టాక్ అనేది వర్క్ అవుతుందా లేదా చూస్తాను. ఒకవేళ విపిఎన్ వేసినా కానీ టిక్టాక్ వర్క్ అయిందో లేదో అనేది కూడా ఇక్కడ వేసేద్దాం. ఇక్కడ ఏదో ప్లేస్ మస్తు ఉంది కదా ఇక్కడికి ఆడదాక. సో టిక్టాక్ ఒకవేళ విపిఎన్ వేసినా కానీ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. అండ్ మోర్ అంటే దీని అంత పక్కన పెడితే పబ్జీ లొల్లి. పబ్జీ ఓళ్ళు టిక్టాకర్లకు లొల్లి అవుతుంది. ఏం లొల్లి అంటే ఇప్పుడు మొన్నటి వరకు అయితే యూట్యూబ్ టిక్టాక్ ఫైట్ అయింది, మరి ఇప్పుడు మాత్రం పబ్జీ అండ్ టిక్టాక్. మా టిక్టాక్ని తీసేసారు, మా పబ్జీని కూడా తీసేయాలి అని చెప్పేసి యోలే అనేది. అది కొరియన్ అప్లికేషన్, మరి అది అట్లా రిమూవ్ చేస్తాము, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, టిక్టాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్పేసి అందరూ అంటున్నారు అనమాట. సో దీనికి ప్రతి అంటే ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో పబ్జీ కమ్యూనిటీ వాళ్ళు, మా అప్లికేషన్ ఏదైతే ఉందో అది చైనీస్ అప్లికేషన్ కాదు అని చెప్పేసి బల్లబుద్ధి చెప్తున్నారు అనమాట. సో మేబీ టిక్టాక్ కనెక్ట్ అయిందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఆ వీడియో నేను చెక్ చేయలేదు. మేబీ అయిందో లేదో, మరి నాకు తెలిసి ఏంటంటే ఓన్లీ ఇండియాలో బ్యాన్ కాబట్టి మేబీ యూఎస్ విపిఎన్ కనెక్ట్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా టిక్టాక్ వర్క్ అవ్వాలి. మేబీ చూద్దాం, కనెక్ట్ కాకపోతే కనెక్ట్ కానట్లేక. సో అందుకని చెప్పేసి అందరూ కలిసి ఏవైతే మీ ఫోన్లలో ఆ 59 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒకటి వాడుతున్నా కానీ డిలీట్ చేయండి. నేను దానిలో టిక్టాక్ వాడినా, ఐఎమ్ ఏ బీటా టెస్టర్. నేను వాట్సాప్కి కూడా బీటా టెస్టర్, కానీ వాట్సాప్ తీసేయట్లేదు. సో టిక్టాక్కి బీటా టెస్టర్, అది వర్క్ అయితే లేదు, అది వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ నేను వాడేది యూ క్యామ్, అంటే ఫ్రెండ్ కూడా అలవాటు చేసిండు.
సో యూ క్యామ్ కూడా నేను తీసేస్తా అండ్ అంతే ఇక జెండర్ షేర్ ఇట్ వర్క్ అవుతుంది కానీ షేర్ ఇట్లో నీకు ఇప్పుడు వచ్చినాయి ఏంటంటే ఓన్లీ ఒక వన్ వీక్ ఇది ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీకు 150 రూపాయలు వస్తాయి 120 రూపాయలు వస్తాయి అని చెప్పేసి చెప్తాడు. మరి ఈ ఏదైతే 7 డేస్ మనం ఇన్స్టాల్ చేసి ఆన్లో పెట్టి ఉంచితే మనకు 150 రూపాయలు వస్తాయి అని చెప్పేసి మీరు అనుకుంటారు. కాకపోతే ఏంటంటే దానివల్ల చాలా డేటా చోరీకి గురయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఆడు చెప్పే మాటలనుకుని ఆ 10 రూపాయలు 100 రూపాయలకు వచ్చేది లేదు పోయేది లేదు, ఒక పెట్రోల్ ఖర్చులు కూడా రావు. సో అందుకని చెప్పేసి అన్ఇన్స్టాల్ చేసిందే బెటర్. చైనా వాడు దుబ్బేసుడు కాబట్టి మస్తు మాటలు చెప్తాడు. దట్స్ వాట్ హ్యాపెనింగ్. ఓకే డన్. అందుకనే నేను కూడా చైనీస్ అప్లికేషన్స్ తీసేస్తాను, మీరు కూడా తీసేయండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసేటప్పుడే చూస్తారు కదా, ఆల్రెడీ నేను చెప్పినట్టుగా కాంటాక్ట్స్కి యాక్సెస్ ఇవ్వండి, అలౌడ్ మైక్రోఫోన్కి ఇవ్వండి, మైక్కి ఇవ్వండి అండ్ గ్యాలరీకి ఇవ్వండి, స్టోరేజ్ స్పేస్కి ఇవ్వండి, ఫైల్స్కి ఇవ్వండి అండ్ బోన్దాకి ఇవ్వండి, బోసానానికి. సో దీనివల్ల అన్నిటికీ యాక్సెస్ ఇచ్చి కూర్చుంటున్నాం. మా డాడీ ఒక మాట అంటారు అన్నమాట, ఫోన్ అనేది సెల్ఫ్ సూసైడ్ అని చెప్పేసి. ఎంత పెద్ద మర్డర్లు చేసినా ఎంత ఏం చేసినా కానీ వాళ్ళు దొరికింది మాత్రం వాళ్ళ ఫోన్ల వల్లనే. సో ఫోన్ అనేది దట్స్ మన భద్రత కాదు, అది అభద్రత అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా డేంజర్, మన ఫోన్ వల్లనే చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్కి కూడా మన ఇండియాకి కూడా మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి వి సపోర్ట్ ఇండియా ఆల్వేస్ అండ్ జై హింద్. దిస్ ఈస్ విజయ్ మురళి సైనింగ్ ఆఫ్ ఫర్ ది డే. డూ లైక్ ఇట్, షేర్ ఇట్, కమెంట్ అండ్ బీ విత్ మీ. లవ్ యూ ఆల్ అండ్ లవ్ కంటిన్యూస్. బాయ్.